సైమా ఎక్స్పో అవార్డ్స్ కి విచ్చేసిన శిరీష అలియాస్ బరెలక్క మనతో పాటు ఉన్నారు. సో ఆవిడతో మాట్లాడదాం, రండి. హలో అక్క, ఎలా ఉన్నారు? బాగున్నా అక్క. ఎలక్షన్స్ తర్వాత మిమ్మల్ని ఇలాంటి ఒక అటైర్ లో చూస్తామని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అక్క. అసలు మొత్తానికి ఏంటి గెటప్, చాలా మంచి మేకోవర్. సో ఎలక్షన్స్ తర్వాత ఒక మంచి కొత్త లుక్ లో కనిపిస్తున్నారు మాకు. ఏమో మా అమ్మ వదిన తయారు చేసింది నన్ను, భార్గవి వదిన అనేసి. ఎప్పుడు ఒకేలాగా ఉండకుండా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మంచిగా రెడీ అవ్వని రెడీ చేసింది, వచ్చేసిన ఇంకా రెడీ అయ్యి. సో ఇప్పుడు ఆఫ్టర్ ఎలక్షన్స్ అసలు ఎలాగుంది, పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటారు? హ్యాపీగానే ఉన్నా. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆ దెబ్బతోనే కొంచెం మైండ్ డిస్టర్బెన్స్గా ఉంది కాబట్టి కొంచెం మళ్ళీ నన్ను కలిసిన వాళ్ళు ఉన్నారు కదా అక్కడికి వచ్చి, వాళ్ళని మళ్ళీ నేను రిటర్న్ కలవడంలో బిజీగా ఉన్నా. ఒక్కొక్కరి దగ్గరికి వెళ్తున్నా, వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు కదా, మళ్ళీ వాళ్ళని కలవాలనేసి కలుస్తున్నాం వాళ్ళని. అండ్ మీ గురించి ఒక న్యూస్ అయితే వచ్చింది, అంటే హైకోర్టు ఒక తీర్పును అయితే ఇచ్చింది మిమ్మల్ని అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి పాత కేసుల విషయంలో. దీనికి మీరు ఎలా స్పందిస్తారు? ఇదంతా రామేశ్వరరావు సార్ వల్లనే. ఆ సార్ నాకు చాలా హెల్ప్ చేశారు అక్క. ఆ కేసు ఉన్నప్పుడు కూడా నేను చాలాసార్లు కోర్టు చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఇక నాకు అనిపించే ఒక్కొక్క రోజు ఏంది ఇదంతా తిరుగుడు, పొద్దుగాల 4కి లేచి ఫ్రెష్ అప్ అయ్యి కోర్టు టైంకి వెళ్ళేదాన్ని నేను. ఇంటికాడ ఇక ఉండి మమ్మీ వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలి, ఊక తిరుగుతుంది అన్నట్టుగా నేను కోర్టుల చుట్టూ తిరిగేదానికి. నిన్న స్టే వచ్చిందంటే చాలా హ్యాపీ. స్టే వచ్చిందంటే 90% కేసు కొట్టేసినట్టే అని కదా, చాలా హ్యాపీగా ఉంది. ఇంత ముందు వరకు ఏదో తప్పు చేసినా కాబట్టి నా మీద కేసు పెట్టిరామన్న ఫీలింగ్ ఉంటుంది. నేను ఎలాంటి తప్పు చేయలేదని ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. అంటే ఆ కేసు గురించి అంటే వివరిస్తారా, ఏంటి ఆ కేసు అసలు? అంటే ఇంతకుముందు బర్లన్ కాస్తున్న ఫ్రెండ్స్ అని ఒక వీడియో చేసిన, వీడియో చేసినాక అది గవర్నమెంట్కి ఆపోజిట్లో చేసినావు అని చెప్పేసి కేసు పెట్టిరనమాట. ఆ వీడియో చిన్న వీడియో చాలా పెద్ద కేసు అయింది అనమాట దానిపైన. సో ఇప్పుడు రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు డిసప్పాయింట్ అయ్యాను, కొంచెం డిస్టర్బ్ అయ్యాను అని అంటున్నారు. మరి మీ చుట్టుపక్కల వారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇప్పుడు గ్రామస్తులు కూడా ఎలాగా మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారు, అసలు ఏం చెప్తున్నారు దీని గురించి? ఏం కాదులే, ఓడిపోయినా కానీ నువ్వు అందరు మనుషులు గెలుచుకున్నావు కదా, అది గ్రేట్. అసలు నువ్వు నిలబడమే గ్రేటు. నువ్వు ఏ రోజైతే నామినేషన్ వేసినావో ఆ రోజే నువ్వు గెలిచినట్టు. ఏం కాదు, ముందు ముందు లైఫ్ ఉంటుందిలే, నువ్వు పక్కకు ఇందులోనే ఉండు అని చెప్తున్నారు ఇంకా. అండ్ మీరు మేనిఫెస్టో కూడా విడుదల చేశారు, ఇలాంటి పథకాలు కూడా మేము చేస్తాము, సేవ చేయాలని చెప్పేసి. సో రైట్ నౌ అంటే మీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి, నెక్స్ట్ మూవ్ ఏంటో తెలుసుకోవచ్చా? నెక్స్ట్ ఏంటనేది నాకు ఇంతకుముందు ఏం టీం అట్లా లేకుండా ఇప్పుడు ఒక టీం ఫామ్ అయినా మేము. మేమందరం డిస్కషన్ చేసుకొని నెక్స్ట్ చెప్తాను. ఓకే. సో ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో అయితే మీకు చాలా వరకు కూడా ఫైనాన్షియలీ మీకు సపోర్ట్ వచ్చింది, చాలామంది మీకు సపోర్ట్ చేశారు, మీ అకౌంట్స్లో చాలా డబ్బులు వేశారు అని చెప్పేసి ఒక టాక్ వచ్చింది. అవుది, ఇది ఎంతవరకు నిజం అండ్ ఎంతవరకు మీరు సంపాదించారు ఈ ఎలక్షన్స్లో తెలుసుకోవచ్చా? ఎలక్షన్స్లో వచ్చిన అమౌంట్ మొత్తం 20 lakhs వచ్చినాయి, హ్యాండ్ క్యాష్ కలిపి, చెక్కులు అక్కడ వచ్చిన క్యాష్ అంతా కలిపితే 20 lakhs. ఇక ముందు వెనక 20 కంటే ఎక్కువ రాలేదు. నేను ఒకసారి ఇంతకుముందు చెక్ చేసుకున్నప్పుడు 15 lakhs వచ్చినాయి, చెక్కులు వేసిన తర్వాత మొత్తం 20 lakhs దాకా అయినాయి. ఇక ఆల్రెడీ ఎలక్షన్స్లో ఖర్చుకు ఒక 10 lakhs దాకా అయిపోయినాయి. మిగతాయి కూడా నేను ఆల్రెడీ సేవలు స్టార్ట్ చేస్తున్నాను అనమాట. క్యాన్సర్ పేషెంట్స్ కానీ, ఇంకా ఒక పాపకి మొన్న హార్ట్ సర్జరీ జరిగిందనమాట, ఆమెకు అమౌంట్ ఇవ్వడం, ఒక ఫ్యామిలీలో పెద్ద దిక్కు చనిపోతే వాళ్ళకి ఇవ్వడం, ఇక వాళ్ళకి హెల్ప్ స్టార్ట్ చేసిన నేను. చేయాలి, అమౌంట్ నాకు వద్దు, నాకు కావాలి ప్రజల ప్రేమాభిమానాలు అని చెప్పేసి నేను నాకు వచ్చిన అమౌంట్ కూడా నేను ప్రజలకి, హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కానీ, వాళ్ళకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళందరికీ పంచుతున్నాను అనమాట. సో కంప్లీట్లీ ఇప్పుడు గ్రామంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నా తీర్చడానికి మీరు ముందుండి వెళ్తారు అని అంటున్నారు. మరి నెక్స్ట్ ఇప్పుడు మీ టీమ్ మెంబర్స్తో కలిసి సోషల్ సర్వీస్ అయితే చేస్తున్నారు, మరి ఎలక్షన్స్ విషయానికి వస్తే అసలు పాలిటిక్స్లో ఇంకా నెక్స్ట్ మూవ్ ఏ విధంగా ఉంటుంది తెలుసుకోవచ్చా? అదే టీం వాళ్ళతో డిస్కషన్ చేస్తున్నా. నెక్స్ట్ ఎంపీ ఎమ్మెల్సీ ఉన్నాయి కదా, వాటి గురించి టీం వాళ్ళతో డిస్కషన్ చేస్తున్నా. చేసిన తర్వాత నేను మళ్ళీ చెప్తాను ఒకసారి. సో మళ్ళీ మొదట్లాగా మళ్ళీ ప్రచారాలు ఇవన్నీ వాటిలో చూడబోతున్నాం అంటారా? సో ఈ ఎలక్షన్స్ వల్ల మీరు ఇలా నిలబడడం వల్ల మీ మీకు మీ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది, అసలు మీరు ఏంటి రియలైజ్ అయ్యారు ఈ ఎంటైర్ జర్నీలో తెలుసుకోవచ్చా? రియలైజ్ అవ్వడం అంటే ఇంకా మెయిన్ నేను ఓడిపోవడానికి డబ్బు కారణం అనుకుంటున్నా అక్క, డబ్బు కారణం అనుకుంటున్నా. నైట్ డబ్బులు వంచేసి నా ఓటమికి కారణమేరా. అయితే ఏమన్నారంటే కొంతమందిని అడిగినా ఎందుకు ఇట్లా, నాకు చాలా సపోర్ట్ వచ్చింది బయట, నేనే గెలుస్తాను అనుకున్నారు కదా అని అంటే, లేదమ్మా నైట్ ఇట్లా అయిపోయింది, ఇంకా మేము ఇక్కడ జనాలు ఎట్లున్నారంటే డబ్బు చూసి ఓటేస్తూ ఉన్నారు అనేసి అన్నారు. ఇక సరే ఏం చూసినా కానీ నెక్స్ట్ నేను మారుస్తా దాన్ని, చూడాల్సింది డబ్బు కాదు అభివృద్ధిని అని నేను దాన్ని మార్చేసి అభివృద్ధి చూసి ఓటేయాలనేది నేను ఒకటి మొత్తం చేసేస్తాను అనమాట ఇంకా.
సో అంటే ఈసారి మీరు ఎటువంటి పొరపాట్లు చేశారో గుర్తించి నెక్స్ట్ మూవ్ అనేది ఒక అంటే ఎలా ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకోవచ్చా? అంటే ఇప్పటి వరకు ఎంతో కొంత అవగాహన వచ్చి ఉంటుంది, మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది కదా, సో నెక్స్ట్ మూవ్ అంటే ఎంత క్రూషియల్, ఎంత జాగ్రత్తగా కాన్షియస్గా మీరు చేయబోతున్నారో తెలుసుకోవచ్చా? ఇంతకు ముందు వరకు నాకు అంత తెలిసేది కాదనమాట. సో మేము ఒక ప్రణాళిక అనేది చేసుకున్నాం, ఒక ప్రచారం టైమింగ్స్. మేము ఆఫ్టర్నూన్ కూడా తిరిగినాం అనమాట టైం లేక. సో ఆఫ్టర్నూన్ టైం తిరగొద్దు, మార్నింగ్ ఈవినింగ్ తిరగాలి. అది కూడా తిరిగిన ఒక్క విలేజ్ అయినా పర్ఫెక్ట్గా 100% ఓట్లు పట్టేట్టు మనం ఎలా మాట్లాడాలనేది అన్నిటికీ మేము ప్రిపేర్ చేసుకున్నాం అనమాట టీం వాళ్ళతో. పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా మా టీంలో ఉన్నారు, వాళ్ళందరితోనూ డిస్కషన్ చేసుకుంటున్నాం. అండ్ వన్ లాస్ట్ క్వశ్చన్, అసలు సైమా ఎక్స్పోకి వచ్చారు, దీని గురించి మనం మాట్లాడలేదు కంప్లీట్లీ. సో ఇప్పుడు మీరు మిమ్మల్ని మేము పాలిటిక్స్లోనే చూసాం, అండ్ కంప్లీట్లీ ఇప్పుడు మనం బరెలక్కని డిఫరెంట్ అటైర్లో చూస్తున్నాము. నాకు తెలిసి ఆర్టీవీ ప్రేక్షకులందరూ కూడా ఆల్రెడీ షాక్కి గురయ్యే ఉంటారు, ఇంత చేంజ్, ఇంత డ్రాస్టిక్ చేంజ్ ఆఫ్టర్ ఎలక్షన్స్ ఇలా చూస్తున్నామా అని చెప్పి. సో ఒక అంటే మీ ఫేవరెట్ హాబీస్ తెలుసుకోవచ్చా? హాబీస్ అంటే ఎక్కువ తింటుంటా నేను, నాకు ఇష్టం. షిద్దిండ్లు అంటారు కదా మామూలుగా, ఏవో ఒకటి స్నాక్స్ ఏదో ఒకటి తింటుంటా. నాకు తినడం అంటే చాలా ఇష్టం అనమాట. అదొకటి లొకేషన్స్ తిరగాలని ఉంటుంది, అంటే నేను ఎక్కువ ఏం చూడలేదు బయట ప్రపంచాన్ని, ఇక అక్కడ తిరగాలి ఇక్కడ తిరగాలని ఉంటుంది. ఇంకా హాబీస్ అంటే అంతే, పిల్లలతో ఎక్కువ ఆడుకుంటా చిన్న పిల్లలతో ఇష్టం. సో ఇలాంటి ఫ్యాషన్ షోకి రావడం అనేది ఇది మొదటిసారి అనుకోవచ్చా? ఫస్ట్ టైం. అండ్ బికాస్ ఆల్ బికాస్ ఆఫ్ ఆ సెన్సేషన్ మీరు ఏదైతే క్రియేట్ చేశారో దానివల్లే ఇలాంటి ఒక ఎక్స్పోజర్ వచ్చింది అని అనుకోవచ్చు. 100% ఎలా అనిపిస్తుంది ఇలాంటి ఫ్యాషన్ షో అటెండ్ చేయడం, అది కూడా ఒక చీఫ్ గెస్ట్ గా రావడం అనేది మామూలు విషయం కాదు, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను మేడం కాల్ చేశారు, మేడం ఇట్లా రావాలి మీరు గెస్ట్గా అని అంటే నాకు తెలియదు ఈ ప్రోగ్రామ్ గురించి, ఇంతకుముందు ఇట్లుంటుంది రండి అని అంటే సరే మనం అటెండ్ అయిదాం రేపు మనం ఒకసారి వెళ్తేనే కదా ఆ మేడం అక్క వస్తుంది అనేసి, ఇంకా జనాలకు తెలుస్తుంది అనేసి ప్రతిదానికి అటెండ్ అవుతాను నేను. ఎందుకంటే జనాల ప్రేమాభిమానాలు ఎంతుందో నేను తెలుసుకోవాలి. ఒకప్పుడు నేను కలిసి నా ప్రచారానికి వచ్చిన వాళ్ళని చాలామందిని కలవలేకపోయినా, ఏమో ఇక్కడ ఉంటారేమో ఇంకా చాలా వరకు. సో అందరి మన ప్రజల్లో తిరగాలనుకుంటున్నా కాబట్టి ఎలాంటి ఫంక్షన్స్ మ్యారేజెస్ ప్రతి ఒక్కటి నేను అటెండ్ అయితే ఇప్పటి నుంచి. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. వన్ లాస్ట్, మా ఆర్టీవీ వ్యూవర్స్ కోసం మీరు బిఫోర్ ఎలక్షన్స్ మా ఛానల్కి వచ్చారు, ఇంటర్వ్యూ చేశారు, ఆల్మోస్ట్ మిమ్మల్ని మేము చాలా వరకు కవర్ చేసాం ప్రతి ఒక్క అంశంలో. సో మీరు ఇప్పుడు రైట్ నౌ ఆఫ్టర్ ఎలక్షన్స్ మీ మాటల్లో ఆర్టీవీకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మెయిన్ ఫస్ట్ నన్ను ఇంటర్వ్యూ చేసింది ఆర్టీవీ వాళ్ళే అనమాట, చాలా హ్యాపీగా ఉంది.